బెంగళూరులో కమలమ్మ అనే 82 ఏళ్ల ముసలావిడకు నివసిస్తుంది. కలిగిన కుటుంబమే, కానీ ఆమె తప్ప మరెవరూ ఆ ఇంట్లో నివసించడం లేదని గుర్తించారు ముగ్గురు యువకులు. కొన్ని రోజులు ఆ ఇంటిపై నిఘా వేశారు. ఆమె కదలికలు, ఇంటికి తరచూ వచ్చిపోయే వారి వివరాలు, పనివాళ్ల వేళలు అన్నీ తెలుసుకున్నారు. వాటి ఆధారంగా పక్కా ప్రణాళిక వేశారు. కొన్ని రోజులయ్యాక ఇంట్లో కమలమ్మ ఒంటరిగా ఉండే సమయంలో ఇంట్లోకి చొరబడ్డారు. ఆమె మీద దాడి చేసి ఇంట్లో నగలు, సొమ్ము దొంగతనం చేసి తీసుకెళ్లారు. ఆమె ఒంటి మీద నగలు వలుచుకెళ్లారు. మరుసటి రోజు పని మనిషి వచ్చేసరికి రక్తపు మడుగులో పడిపోయింది కమలమ్మ. దగ్గరికి వెళ్లి చూస్తే ప్రాణం పోయింది. కంగారు పడిన ఆమె ముసలామె పిల్లలకి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసే క్రమంలో చేతిముద్రలు, ఆనవాళ్లు సహా పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో ఈ కేసును సీరియస్ గా తీసుకున్నారు అక్కడి పోలీసులు. ఆమె ఇంటి పక్కన ఎవరైనా అనుమానంగా తచ్చాడారేమో గమనించారు. ఆ సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తే కమలమ్మ ఇంటి పరిసరాల్లో కింగ్ కోయిలీ అని రాసిన ఆటో కనిపించింది. దాని కదలికలను పరిశీలించారు. హత్య జరిగిన రోజు ఉదయం కమలమ్మ ఇంటి పరిసరాల్లోనూ ఆ ఆటోను గమనించారు. నంబర్ ప్లేట్ లేని ఆటో అనుమానాస్పదంగా కొన్ని రోజులు సంచరించడాన్ని పోలీసులు గుర్తించారు. దీని ఆధారంగా దర్యాప్తు ప్రారంభిస్తే మరో కీలక ఆధారం దొరికింది. హత్య జరిగిన రోజు కమలమ్మ ఇంటి సమీపంలో అంజనామూర్తి అనే వ్యక్తి కింగ్ కోయిలీ అనే పేరు రాసి ఉన్న ఆటోకు నంబర్ ప్లేట్ తొలగిస్తూ కనిపించాడు. నంబర్ ప్లేట్ పై రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా పోలీసులు నిందితులను పట్టుకున్నారు. కటకనాల వెనక్కు పంపారు. ఈ రకంగా కింగ్ కోయిలీ ఓ హత్య కేసును ఛేదించడంలో పోలీసులకు తోడ్పడ్డారు. సిద్ధరాజు, అశోక్, అంజనామూర్తి అనే ముగ్గురు వ్యక్తులు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. ఐపీఎల్కి మంచి ఫ్యాన్స్. విరాట్ కోహ్లీ అంటే ఇంకా పిచ్చి. అతనిపై బెట్టింగ్ కాశారు. సంపాదించిందే కాదు, అప్పులు తెచ్చి బెట్టింగ్లో పెట్టారు. ఓడి డబ్బులన్నీ కోల్పోయారు. కట్టాల్సిన డబ్బులు కొండంత అయ్యి కూర్చున్నాయి. కడతారా చేస్తారా అంటూ అప్పిచ్చిన వాళ్ళు కూర్చున్నారు. ఏం చేయాలో తోచక తల పట్టుకుని కూర్చుంటే వాళ్ల కళ్ళలో కమలమ్మ పడింది. ఆ ఇంట్లో దొంగతనం చేస్తే తప్పించుకోవచ్చు అనుకున్నారు. అందుకే ప్రణాళిక ప్రకారం ప్లేట్ లేని ఆటోలో వచ్చి హత్యకు పాల్పడ్డారు. అంతా పక్కాగానే ఆలోచించారు. కానీ వాళ్ళ అభిమానమే వాళ్లను పట్టించింది. అభిమానించిన కోహ్లీనే వాళ్లను పట్టించడానికి కారణమయ్యాడు. అలా కింగ్ కోహ్లీ హంతకులను పట్టించాడన్నమాట.